వనపర్తి నియోజకవర్గం పరిధిలోని నల్లమాడ మండలం మీసాల వండ్లపల్లిలో బీసీ వర్గానికి చెందిన ఒడ్డే డేరెంగుల శివయ్యపై దాడి చేసిన నిందితులైనటువంటి ఎర్రగొండ్ల రామచంద్రరెడ్డిని, ఈయన భార్య హేమావతిని, ఈయన తండ్రి నరసింహారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మరి నల్లమాడ పోలీసు వారిని ఆంధ్ర బహుజన ప్రజావేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మరి ఒడ్డే శివయ్య ఈరోజు తన ఆ రోజు తన ఇంటి వద్ద కూర్చొని ఉంటే ఆ రోడ్డు నుండి గొర్రెలు తొలుకొల్లు పోతున్నటువంటి ఈ ముగ్గురు నిందితులు మేము వచ్చినప్పుడు లేచి నిలబడి మాకు గౌరవం ఇవ్వలేదని ఒక దూరంకారంతో మరి పాత కేసులో రాజీ పోలేదని చెప్పినగా ఒక దురుద్దేశంతో అతని మీద విచిత్రనార్హితంగా దాడి చేయడం అనేది జరిగింది. మరి దాదాపు 17 రోజులు జరుగుతున్న నిందితులైనటువంటి వారిని అరెస్ట్ చేయకపోవడం అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు అయినందులోనే ఆ నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదేమో ఈ పోలీసులనే ఒక అనుమానం కలుగుతుంది. అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన బలహీన వర్గాల వారిని అయితే ఈ పాటికి అరెస్ట్ చేయకుండా పెట్టిందిరా అని ఒకసారి సభ్య సమాజాన్ని కూడా మనం తెలుపుతాను. మరి ఇప్పుడున్న పరిస్థితి దాదాపు 15 రోజులు అవుతున్నా బాధితుడైనటువంటి డేరింగ్ల శివయ్య ఈరోజు కూడా ఊర్లోకి పోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎందుకు ఏర్పడిందంటే వారు ఆ ఊర్లో శివయ్య పోతే చంపుతామనే విధంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. వాడు అంటే శివయ్య ఏ రోజు ఊర్లోకి వచ్చినా మా కాళ్ళు పట్టుకొని రాజీ పోవలసిందే అని చెప్పిననే విధంగా ఆ నిందితులైనటువంటి వారు మాట్లాడుతున్నారని చెప్పిననే శివయ్య వాపోవడం అనేది జరుగుతుంది. మరి 5/5/2020 కాద్రి సిటీ కేబుల్ న్యూస్తో హిందూపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ పోలీసు వారు ముదుగుబ్బలో తన బీజేపీ కార్యకర్తను కొట్టినారనే విషయాన్ని నిరసన వ్యక్తం చేస్తూ నల్లమాడలో సిఐ గారు ఒక మహిళపై చేయి చేసుకున్నారనే విషయం ఆయన చెప్పడం జరిగింది. నిజమే ఆ మహిళపై చేయి చేసుకున్నారనే దానికి అది ఎంతవరకు కరెక్టో జరిగిందో జరగలేదో కానీ మహిళపై చేయి చేసుకున్నా అనేది ఒక కల్పించినారు. మరి జరిగింది. మరి నేను ఇక్కడ వజ్రభాస్కర్ రెడ్డి గారు నేను ఏమంటున్నానంటే పోలీసు వారు వ్యక్తులపై దాడి చేయడాన్ని మాత్రం నిరసిస్తున్నాము, వారిపై చేయి చేసుకునే దాన్ని మేము ఖండిస్తున్నాము అని చెప్పిన మీరు అంటున్నారు. మరి నువ్వు ఎవరైతే మహిళ వెనకేసుకొచ్చే విధంగా మీరు మాట్లాడినారో మరి వాళ్ళు ద్వారా దెబ్బతిన్నటువంటి వారి ద్వారా దాడి చేయబడినటువంటి ఒడ్డే శివయ్యను ఎందుకు అతని పైన జరిగినటువంటి దాడిని గురించి ఖండన చేయలేకపోవడం అనేది ఎందుకు జరిగింది? ఇక్కడ శివయ్య ఇట్లా వజ్రభాస్కర్ రెడ్డి గారు తన బీజేపీ కార్యకర్తను వెనకేసుకొచ్చే విధంగా మాట్లాడడం కరెక్టే, మేము ఒప్పుకుంటాం. మరి ఆ మహిళ ఎవరు? ఆ మహిళ బీజేపీ కార్యకర్త కాదు. అంటే మీ కులపురాలు అయిన వల్ల మీరు ఆమెను వెనకేసుకొచ్చే విధంగా ఈరోజు రావడం అనేది జరుగుతుంది. మేము అదే అడుగుతున్నాం. అదే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బహుజన మిత్రులు చాలామంది ఉన్నారు. మరి వారెందుకు బహుజనులకు జరిగినటువంటి అంశం మీద మాట్లాడలేకపోతున్నారు? అంటే మాకు పార్టీ ఉంది, పార్టీ ఉండడం వల్ల మేము మాట్లాడలేకపోతున్నామని మీరు చెప్పవచ్చిన, మరి అదే పార్టీలో వజ్రభాస్కర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఆయన మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ బీజేపీలో ఒక అగ్రకుల లీడర్ని ఏదో మేమేదో మాట్లాడినామని చెప్పి నేను ఏమీ మాట్లాడకపోయినా మాట్లాడినటువంటి మా బహుజన మిత్రులు ఈరోజు బహుజనులకు జరిగితే మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే బహుజనులు జరిగితే మీరు మాట్లాడరా?
అంటే ఆ పార్టీలో అగ్రకుల పోల లీడర్లకు ఏమైనా జరిగితేనే మీరు మాట్లాడతారా? ఇది 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 ఏ విధానానికి వస్తుంది? ఇది ఆలోచన చేయాలి బహుజన మిత్రులందరూ కూడా. అంటే ఆ పార్టీలో వజ్రభాస్కర్ రెడ్డి తన కులపురాలు కాబట్టి ఎనకేసుకొచ్చుకున్నాడు. మరి ఆ పార్టీలో మీరు కూడా ఉన్నటువంటి వారు, మీ వల్ల మీరు ఎందుకు ఎనకేసుకురాలేకపోతున్నారు? అంటే మీరు నోరు తెరచకపోవడానికి మీ కారణం ఏమిటి? బహుజనులు ఏమైపోయినా పర్వాలేదా? మరి ఓట్లకైతే బహుజనులు అందరూ రావాల్సిందేనా? మరి ఇంక ఈరోజు మనం ఒకసారి పరిశీలన చేసి చూస్తే మేమెందుకు ఆయన 5వ తారీఖునే చెప్పినా ఇనాలా, ఇంతకాలం ఎందుకు వెయిట్ చేసినామంటే ఏమో మా బహుజన మిత్రులు ఏమైనా బహుజనులు జరిగినటువంటి అంశం మీద మాట్లాడతారేమో అని అనుకుంటుంది, కానీ మాట్లాడలేకపోయారు. మరి ఈరోజు మనం ఒకసారి మనం పరిశీలన చేసి చూస్తే టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ జనసేన కానీ కాంగ్రెస్ కానీ బహుజనునికి జరిగినటువంటి వడ్డీ డేరెంగల శివయ్యకు దాడిని గురించి ఇంతవరకు ఖండన చేయాలా? మరి ఈ పార్టీలన్నీ మా పార్టీలకు ఓట్లేయండి, మా పార్టీకి ఓట్లేయని చెప్పిన బహుజనుల దగ్గరికి వచ్చి బతిమాలాడేది అయితే ఉంది కానీ, మోసపూరితమైన మాటలు చెప్పి ఓట్లేయించుకునే పరిస్థితి అయితే ఉంది కానీ, మరి ఒక బీసీ వర్గానికి చెందిన వడ్డీ డేరెంగల శివయ్య జరిగినటువంటి దాడిని గురించి ఎందుకు ఖండించలేకపోవడం జరుగుతుంది? ఇది చాలా దుర్మార్గం. మళ్ళీ పార్టీల దగ్గర ఓట్లకైతే అడిగాకైతే మీకు అందా? ఇది కరెక్ట్ కాదు. మరి అదేవిధంగానే ప్రజా సంఘాలుగా పేరుతూ పెట్టుకుంటూ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు కుల సంఘాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి? అదే అగ్రకుల పోలకు జరిగితే ఈ పార్టీలు మాట్లాడతాయి ఏకమత్తంగా, మళ్ళీ ఈ సంఘాలు కూడా మాట్లాడతాయి. అంటే బలహీన వర్గాలకు జరిగితే బహుజనులు జరిగితే మీరు మాట్లాడరా? ఇది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఈ పార్టీలను కానీ కుల సంఘాలను కానీ ఈ ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలను కానీ మాట్లాడుతున్నాం. మరి ముఖ్యంగా ఇప్పటికైనా ప్రభుత్వము పోలీసు వారు ఖచ్చితంగా వెంటనే డేరెంగుల శివపై దాడి ఎవరైతే చేసినారో ఆ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆంధ్ర బహుజన ప్రజావేది ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే దశల వారీగా ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా ఆంధ్ర బహుజన ప్రజావేది ద్వారా మనం చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం.